సచివాలయం స్థాయిలో 45 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైంది. ఎమ్మెల్యే మహితారెడ్డి కరోనా వ్యాక్సిన్ను ఈ మేరకు మాచివరం గ్రామంలో ఎమ్మెల్యే మహితారెడ్డి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెరుగుతా ఉంది, దేశవ్యాప్తంగా పెరుగుతుంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతుంది, మన ప్రకాశం జిల్లాలో కూడా పెరుగుతా ఉన్నాయి, మన కందుకూరులో కూడా ఈ కేసులు నమోదైనాయని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఏమరపాటు ఆదమార్పు ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క వ్యాక్సినేషన్ ని వీటిల్లో ఏటిని మీరు మర్చిపోయినా దీనికి ఒక నిండు ప్రాణంతో పాటు ఆ కుటుంబం మొత్తం కూడా దీనికి బలి కావాలి. నిన్న మొన్నటి వరకు చూసాం ఈ కోవిడ్ కి సంబంధించి ఎవరికైనా సరే ఈ కోవిడ్ అటాక్ అయితే ఈ కరోనా బారిన పడితే హాస్పిటల్కి పోతే మెడ్రాస్ లాంటి హాస్పిటల్స్ లో 20 లక్షల రూపాయల పైచులకు ఖర్చు పెట్టి బయటకు రావాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి సామాన్య కుటుంబాలకి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి, మధ్యతరగతికి ఎగువగా ఉన్న కుటుంబాలకి ఇది శాపంగా పరిగణిస్తుందని ప్రభుత్వం ముందస్తుగా ఈ వ్యాక్సిన్ మీకు అందిస్తా ఉంటే దీన్ని అందుకోవడానికి రావటానికి కూడా చాలా భారంగా చాలా ఇబ్బందిగా ఇదేందో మన చేతులకి ఏదో వాళ్ళు ఎత్తుకోపోయినట్లుగా. ఎవరు ఎత్తుకుపోతున్నాడు మీ చేతుల్ని? మీకు ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క వ్యాక్సిన్ ని మీ శరీరంలో పంపిస్తున్నాం కానీ చుక్క నెత్తురు కూడా మేము తీసుకొని ఆ దూదిస్తాం, ఆ దూదికి అడ్డు పెట్టుకొని మీరు ఇంటికి తీసుకుపోవచ్చు. దాన్ని ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది నిజంగా ఇది చాలా బాధతో చెప్తున్న మాటలు ఇవి. దీనికి ఒక్కొక్కరు నాకు షుగర్ ఉందమ్మా నాకెందుకు అనేవాళ్ళు, ఉంటేనే ముందు చేయించుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కొద్దీ కరోనా వ్యాప్తి అనేది ఇంకా త్వరితగతిగా శరీరంలో జరుగుద్ది. ఆ ఏవైతే